హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే మీకు టూ డిఫరెంట్ కర్రీస్ చూపించబోతున్నాను, నాన్ వెజ్ కర్రీస్. ఇదేంటంటే చికెన్ పులుసు. ఇది కూడా చాలా కమ్మగా రావాలంటే ఏం చేయాలి, గ్రేవీ గ్రేవీగా రావాలంటే ఏం చేయాలి, మసాలా ఎలా కొట్టాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకుంటున్నాను, అల్లం వెల్లుల్లి అండ్ ఒక 10 కాజు తీసుకుంటున్నాను. అవి చికెన్ బోన్స్ అన్ని పక్కన పెట్టాను జూజుగాడికి సూప్ చేయడానికి. ఇక్కడ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. మన గ్రేవీ చాలా టేస్టీగా రావాలంటే కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట. సో నేను ఇక్కడ ఎండు కొబ్బరి ఒక పెద్ద పీస్ తీసుకున్నాను. ఇక్కడ యాక్చువల్లీ చికెన్ ఎంత అంటే 750 grams అన్నమాట. దీంట్లోకి నేను ఎండు మిర్చి అండ్ ధనియాలు, ఇప్పుడు నేను ధనియాలు అనుకుని ఏదో డబ్బా తీస్తాను చూడండి, ఇది చెక్క లవంగాలు, చెక్క ఒకటి, రెండు లవంగాలు వేస్తున్నాను. ఇది వామ్ అనమాట, నేను ధనియాలు అనుకొని తీసాను. తర్వాత ధనియాలు తీసుకొని పెద్ద పెరుకడ వేస్తున్నాను అనమాట. క్వాంటిటీస్ అంటే ఇవేనండి, అందాసగా వేస్తున్నాము. ఇది చాలా బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట. ధన 5 మినిట్స్లో మసాలా అయిపోతుంది, 5 మినిట్స్లో ఫ్రై చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో మూత పెట్టేసుకున్నామంటే దానిపాటు కదా ఒక 3 విజిల్స్ వచ్చేస్తుంది, అయిపోతుందండి. 10 మినిట్స్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేస్తున్నాను, తర్వాత అందులో కరివేపాకు వేస్తున్నాను. నాకు ఎందుకు కరివేపాకు వేయడం చాలా ఇష్టం ఆయిల్, ఎందుకంటే దాని ఫ్లేవర్ మొత్తం ఆయిల్లో దిగుతుందని ఒక నమ్మకం అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, అందులో 2 చాప్ చేసి పెట్టుకున్నాను అండ్ ఒకటి ఇందాక నేను మసాలాలో వేసాను కదా. సో అది మనకి గ్రేవీ బాగా రావాలి కాబట్టి నేను ఆనియన్ వేస్తున్నాను. వీలైతే ఒక టమాటో కూడా వేసుకోండి, ఇంకొంచెం గ్రేవీ కావాలనుకునే వాళ్ళు. అండ్ కాజు వేస్తే చాలా బాగుంటుందండి, ట్రస్ట్ మీ. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. కాజు వేసి పులుసు, ఓన్లీ పులుసు కోసం నేను చెప్తున్నాను, గ్రేవీ కర్రీ అండ్ ఫ్రై కాదు, ఓన్లీ పులుసు కోసం చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పెద్ద టమాటో ఒకటి తీసుకుంటున్నాను, చిన్నవైతే 2 తీసుకోండి, పెద్ద టమాటో అయితే ఒకటి చాలు, ఎందుకంటే పులుపు వచ్చేస్తుంది కర్రీ. అండ్ ఇక్కడ నేను సాల్ట్, పసుపు వేస్తున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసేసుకొని దీంట్లో మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా, అది వేయాలన్నమాట. ఇంకా మళ్ళీ మనం సపరేట్గా కారం పొడి, సపరేట్గా ధనియాల పొడి, సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కొట్టుకోకుండా అంతా ఒక్కటేసారి మిక్సీలో పట్టేసామంటే ఈజీగా అయిపోతుంది అనమాట. సో మసాలా పేస్ట్లో మనకి కొంచెం పచ్చిగా ఉండేవేంటి, అల్లం వెల్లుల్లి. సో ఈ పేస్ట్ వాసన రాకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నేను వైప్ చేసుకుంటున్నాను ఫ్లోర్. ఇది నాకున్న మంచి అలవాటు, అసలు నేను కింద ఏమన్నా పడితే ఏం చేసుకోలేను అనమాట, వంట ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉంటాను. సో దీంట్లోకి వెళ్తుంది చికెన్. ఇప్పుడు ఇంకొకసారి చికెన్కి మసాలా అంతా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి దీంట్లోకి వాటర్ వేస్తున్నాను. యాక్చువల్లీ గ్రేవీ కర్రీకి అయితే వాటరే అవసరం లేదు, చికెన్లోని వాటరే వస్తుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే చికెన్ చాలా పెద్ద పెద్ద పీసెస్ అయితే మీరు కట్ చేసుకోండి, ఎందుకంటే చిన్న పీసెస్తోనే మంచిగా టేస్ట్ వస్తుంది. మనం బిర్యానీ అయితే పెద్ద పెద్ద పీసెస్ వేసుకోవాలి, కర్రీలకు ఎందుకండి పెద్ద పెద్ద పీసెస్. ఫ్రై అయితే ఇంకా చిన్నగా చేసుకున్నా పర్వాలేదు. సో నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ పెద్ద గ్లాస్ వాటర్ వేసుకున్నాను, ఒక 250 ml టు 300 ml ఉంటుంది. సో దీనికి క్లోజ్ చేసుకుంటున్నాను, మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ తీసుకుంటున్నాను, 2 to 3 విజిల్స్. నా కుక్కర్కి అయితే 3 విజిల్స్, ఎందుకంటే ఒక్కొక్కరి కుక్కర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక 3 విజిల్స్కి అయితే ముక్క చాలా మెత్తబడిపోతుంది అన్నమాట. సో ఆఫ్, 3 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసేసుకొని గ్యాస్ మొత్తం పోయిన తర్వాత, మళ్ళీ గ్యాస్ పోనీయకుండా తీయద్దు, గ్యాస్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగుంటుందో. ఆ రోజు ఏంటంటే ఈ సండే అంటే మనకి మార్నింగ్ నాన్ వెజ్ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నేను అక్కడ గోధుమ పిండి పిసికి పెట్టేసాను అనమాట, బాల్స్ చేసి పెట్టాను. నేను ఇక్కడ గ్యాస్ పోయిందో లేదో చూసి ఒకసారి కుక్కర్ మూత తీస్తున్నాను చూడండి. వావ్, ఎంత బాగా అనిపిస్తుందో మార్నింగ్ పూరీ అండ్ చికెన్ కర్రీ వేసుకో తింటే. ఆహా, సండే ఇంతకంటే ఇంకేం కావాలి అనిపిస్తుంది అనమాట నాకైతే. సో ఇక్కడ మేము పూరీలు కాలుస్తున్నాం. అండ్ ఇక్కడ ఎందుకు ఉడకబెడుతున్నానంటే కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ అట్లా పెడితే నాకు ఆ ఫ్లేవర్ పడుతుంది అనిపిస్తుంది అనమాట. సో నేను లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అలా ఒక 5 మినిట్స్ ఉడకబెడతానమాట మూత తీసేసి. అండ్ ఇది ఏంటంటే ఆఫ్టర్నూన్ అప్పుడే అయిపోయిందండి, మార్నింగ్ టిఫిన్ తినేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ కుకింగ్ స్టార్ట్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటంటే ఫిష్ అనమాట. ఇప్పుడు నేను చేపల పులుసు చేసి చూపిస్తాను.
ఏంటంటే ఇవి 1.5 kg అనుకుంటా, 1.5 kg, 1 to 1.5 kg మధ్యలో ఉంటాయన్నమాట ఈ ఫిష్. ఈ ఫిష్ని నేను ఎలా కడగాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చాలామంది ఫిష్ కడగాలంటే అది పెద్ద ఆట అనుకుంటారు, చాలా సింపుల్ అండి. ఆల్రెడీ వాళ్ళంతా క్లీన్ చేసిస్తారు. మన మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి నీట్గా క్లీన్ చేసుకుంటే ఫిష్ స్మెల్ అనేది ఉండదన్నమాట. చాలా బాగుంటుంది తినేటప్పుడు, ఆ స్మెల్ వస్తే బాగోదు అసలు. సో ఇక నేను ఏమేమి తీసుకుంటున్నానంటే నిమ్మకాయ, పసుపు అండ్ ఉప్పు. ఫస్ట్ ఇక్కడ వాటర్ పట్టేసుకొని ఒకసారి అంతా నార్మల్ క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే చేప మీద బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ అంతా పోతుంది. సో ఇక్కడ పసుపు ఉప్పు వేసి ఒక్కొక్క ముక్కకి మసాజ్ చేయాలన్నమాట గట్టిగా. మీకు కచ్చునేల అనుంటే కచ్చునేల మీద బాగా ఇలా రబ్ చేయొచ్చు చేపని. నాకు అది లేదు కాబట్టి నేను జస్ట్ నార్మల్గా చేత్తో మసాజ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి తింటారు. సో ఫిష్ని ఒకసారి కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ ఫిష్ వేసి 2 times ఇలా చేయాలన్నమాట. మనం పసుపు ఉప్పుతో కడగాలన్నమాట. ఇంకా నార్మల్ వాష్ ఒకటి ఇచ్చేసి దాని తర్వాత దీంట్లో నిమ్మకాయ వేసి కొంచెం పసుపు కలిపేసి అలా పక్కకు ఉంచాలన్నమాట. ఉప్పు పసుపు కొంచెం నిమ్మకాయ పిండి పక్కకు ఉంచాలన్నమాట. సో అప్పుడు స్మెల్ రాదు, ఎందుకంటే నిమ్మకాయ ఉండడం వల్ల నీసు వాసన అనేది రాదన్నమాట. కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ, దాంట్లో ఒక నిమ్మకాయ పిండి వేసి పక్కన పెడుతున్నాను అన్నమాట. సో ఇది సూప్ కోసం మా ఆన్కి పక్కన పెట్టాను కదా, ఎర్లీ మార్నింగ్ బోన్స్ అన్ని బోన్ సూప్ చేస్తున్నాను, చికెన్ బోన్ సూప్. ఇప్పుడు వాడికి 15th month రన్నింగ్ అన్నమాట. సో నేను ఇప్పుడు చిన్న ప్రెషర్ కుక్కర్ ఇది వాడి కోసం తీసుకున్నాను, చిన్న ప్రెషర్ కుక్కర్ అన్నమాట. సో దీంట్లో ఆయిల్ వేసి జీరా, ఒక చెక్క, ఒక లవంగా వేస్తున్నాను, కొంచెం కరివేపాకు అండ్ కొన్ని అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి వేయాలి, 1 or 2 అంతే అండ్ వెల్లుల్లి. నెక్స్ట్ దీంట్లోకి వెళ్తుంది ఆనియన్, టమాటో అండ్ ఉప్పు పసుపు, కారం కోసం కొంచెం పెప్పర్ పౌడర్ అన్నమాట. సూప్లో పెప్పర్ పౌడర్ ఉంటేనే చాలా బాగుంటుంది. సో ఇక్కడ బోన్స్ వేస్తున్నాను, బోన్స్ కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక 5-6 whistles పెట్టాలి, ఎందుకంటే బోన్లోదంతా మనకి వాటర్లో దిగాలి కాబట్టి 5-6 whistles అవసరం అన్నమాట. నేను ఇక్కడ మసాలా కొడుతున్నాను దేనికంటే ఫిష్ పులుసు కోసం. ఎప్పుడైనా ఫిష్ పులుసు చేసుకునేటప్పుడు ఆల్రెడీ నిల్వ ఉన్న పౌడర్స్ వేయకుండా మసాలా పౌడర్స్ ఎప్పటికప్పుడు రోస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ నేను 4 spoons ధనియాలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను, కొంచెం ఆయిల్ తీసుకొని అండ్ ఇక్కడ 10 to 15 ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే మెంతులు అండ్ జీలకర్ర, ఇది టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుందన్నమాట. సో నేను 1/2 spoon మెంతులు, 1 full spoon జీలకర్ర తీసుకున్నాను. ఇవి కూడా రోస్ట్ చేసుకోవాలి, ఇది సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా మాడిపోతాయి. సో బాగా రోస్ట్ చేసి కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట, అప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇవి రోస్ట్ అయ్యేటప్పుడు. ఇలా రోస్ట్ చేసుకున్నవన్నీ మనం ఇప్పుడు మసాలా కొట్టుకుందాం. సో నేను జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న ధనియాలు, మిరపకాయలు అండ్ మెంతులు, జీలకర్ర ఇది కూడా వేస్తున్నాను అన్నమాట. నేను ఇక్కడ పులుసు చేస్తున్నాను కాబట్టి దీంట్లోకి నేను ఆల్రెడీ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా, అవి 4 pieces చేసుకొని అది వేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ దీంట్లోకి అల్లం వేస్తున్నా, అల్లం అండ్ ఒక పెద్ద వెల్లుల్లి, చిన్నదైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 చాలు. పెద్ద వెల్లుల్లి ఒలుచుకొని అందులో వేసేస్తున్నాను అన్నమాట. అంతేనండి మసాలా కొట్టేసుకోవడం. ఇక్కడ నేను టమాటోస్ ఉడకబెడుతున్నాను రసం కోసం. ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి, చిన్న ఇరుకు ఇరుకు గిన్నె లాంటివి పెట్టుకోవద్దు, ఎందుకంటే పీసెస్ సపరేట్ సపరేట్గా ఉంటేనే బాగుంటుంది. ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. లైట్గా మెంతులు అండ్ కరివేపాకు అండ్ 2 onions మీడియం సైజ్ ఆనియన్స్ వేస్తున్నాను కట్ చేసుకొని. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం టమాటో వేస్తాం, ఒక చిన్న టమాటో వేస్తున్నాను, ఎందుకంటే నాకు టమాటో ఇష్టం పులుసులో తింటాం. సో టమాటో వేస్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే వేయద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పులుపు కోసం చింతపండు నానబెట్టుకొని ఉంటాం కాబట్టి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నేను నానబెట్టుకున్నాను, ఫిష్ పులుసు స్టార్ట్ చేసే ముందే నానబెట్టుకోండి, ఎందుకంటే జ్యూస్ బాగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇందులోకి వెళ్తుంది మసాలా. నేను ముందు చెప్పినట్టే ఏటికి అవి సపరేట్ వేసుకోకుండా మొత్తం ఒకటేసారి మసాలా పేస్ట్ కొట్టేసుకొని అంతా కలిపి ఫ్రై చేసుకుంటాను అన్నమాట. సో మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి అండ్ ఆయిల్ అంతా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో మనం చింతపండు పులుసు అండ్ నార్మల్ వాటర్ ఇవంతా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ పులుసు మరిగిన తర్వాత చేపలు వేస్తే బాగుంటుంది.
సో ఇక్కడ చూడండి నేను చింతపండు పులుసు వేస్తున్నాను. అది కాక ఒక 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ పులుసు అంతా ఒక బాయిల్కి తీసుకురావాలన్నమాట. ఒక్కసారి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఫిష్ పీసెస్ వేసి ఇంకొక 10 మినిట్స్ ఉడకబెట్టాలన్నమాట. పులుసు బాగా మరగాలి. సో మీరు ఏదైనా టేస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ టేస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సాల్ట్, కారం ఇవన్నీ నేను ఇక్కడ చూస్తున్నాను. నాకు సాల్ట్ తక్కువైనట్టు అనిపిస్తుంది. నాకు ఎప్పుడు చేసినా సాల్ట్ తక్కువని అని వేస్తూనే ఉంటా. అదేంటో మరి, నాకు సాల్ట్ పిచ్చి అన్నమాట. సో ఇంకొకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఇంకోసారి టేస్ట్ చూస్తాను చూడండి. నేను ఇక్కడ ఎప్పుడైనా పులుసులోకి గుంటగరిట పెట్టండి, అండ్ ఫిష్ తీసుకోవటానికి మాత్రం పెద్ద చలాకు లాంటిది పెట్టండి. నేను ఇక్కడ ఫిష్ ముక్కలన్నీ దీంట్లో వేసేస్తున్నాను. ఫిష్ చాలా ఈజీగా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ అయితే చాలండి ఫిష్ ఉడికిపోవడానికి. ఏమంటే మనం పులుసు మరిగించుకోవాలి కాబట్టి ఒక 10-15 మినిట్స్ ఇవి అలాగే ఉడకబెడతామన్నమాట. సో పులుసులో ముక్కలన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ఒక మంత్రం వేయాలి. అదేంటంటే బెల్లం. బెల్లం ఏంటంటే పులుపునంతా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ఎక్కువ పులుపు ఉండనీయకుండా మనం మళ్ళీ మరి తక్కువ వేసినప్పుడు చింతపండు బెల్లం వేయకూడదు అన్నమాట. చింతపండు బాగా వేసుకుంటాం కాబట్టి బెల్లం వేయాలి. బెల్లం వేస్తే అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. అంతేనండి, ఒక 10-15 మినిట్స్ బాయిల్కి తీసుకురావాలి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి ఫిష్ పులుసు. నేను అక్కడ రసంకి పోపేస్తున్నాను. ఇదేనండి మా లంచ్.